హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈరోజు వీడియోలో కాయిన్స్తో హారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ హారంను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికోసం ప్లాస్టర్ తీసుకోవాలి వైట్ ప్లాస్టరు మరీ సన్నగా ఉన్నది కాకుండా మరీ వెడల్పుగా ఉన్నది కాకుండా మీడియం వెడల్పులో తీసుకొని గమ్ము ఉండేవైపు బయటకు ఉండేలా అతికించుకోవాలి ఒక సైడు రివర్స్లో అతికించేసి మన ఫోటో సైజుని బట్టి ఎంత పొడవు కావాలో అంత పొడవులో ఈ ప్లాస్టర్ తీసుకొని ఇలా అతికించేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క కాయిన్ పెట్టుకుంటూ అతికించుకుంటూ రావాలి చాలా ఈజీగా అయిపోతుందండి మనం ప్లాస్టర్ పెట్టుకోవడం కరెక్ట్గా వస్తే సరిపోతుంది ఈ కాయిన్స్ హారం తయారు చేసుకోవడానికి ఇన్ని కాయిన్సే తీసుకోవాలని ఏమీ ఉండదు మన ఇంట్లో దేవుడి ఫోటో ఎంత పొడవు ఉంటుందో ఆ ఫోటో తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు ఈ మాలను శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సమర్పించవచ్చు ఇలా పొడవుగా కాయిన్స్ అతికించిన తర్వాత ఇప్పుడు దీని మీదనే ఇంకొకసారి ప్లాస్టర్ ఇలా వేసేస్తే ఇంకా అస్సలు కదలవు నార్మల్గా అలా వదిలేసినా కదలవు కాకపోతే ఇలా ప్లాస్టర్ వేసేస్తే హారం నీట్గా వస్తుంది ఒకవేళ కదిలినా సరే కాయిన్స్ అసలు ఊడిపోవు ఇలా మన ఇంట్లో దేవుడి ఫోటోకి తగ్గ పొడవులో ఒక మాలను తయారు చేసుకొని ఇలానే ఇంకొక మాలను కూడా తయారు చేసుకోవాలి దీనిని లక్ష్మీదేవికే కాకుండా నవరాత్రులో దుర్గామాతకు కూడా సమర్పించవచ్చు ఇలా రెండు వైపులా వచ్చినట్లుగా రెండు మాలలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు హారం కోసం లాకెట్ తయారు చేసుకోవాలి ఇలా చూడండి రెండు వైపులా ప్లాస్టర్ వేయడం వల్ల మనం ఎలా కదిలించినా సరే కాయిన్స్ అయితే ఊడిపోవు రెండు వైపులా కూడా ఒకే సంఖ్యలో కాయిన్స్ తీసుకుంటే సమానంగా వస్తాయి ఇప్పుడు లాకెట్ కోసం కొంచెం టేప్ని ఒక మూడు కాయిన్స్ పట్టేలాగా కొంచెం టేప్ని కట్ చేసుకొని అతికించుకోవాలి ఇప్పుడు దీని మీద మూడు కాయిన్స్ పెట్టాలి ఈ కాయిన్స్ మాలని ప్రతిరోజు కూడా అమ్మవారి ఫోటోకి ఉంచవచ్చు మనం దేవుడు గదిని శుభ్రం చేసుకున్నప్పుడు దీన్ని కూడా తీసి మళ్ళీ మనం శుభ్రం చేసుకొని మాల చేసుకోవచ్చు లేదా ఒక బాక్స్లో పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది ఇలానే ఇప్పుడు రెండు కాయిన్స్ పట్టేలాగా చిన్న టేప్ని వేసుకోవాలి కరెక్ట్గా త్రీ కాయిన్స్ పక్కనే వేసుకోవాలి నార్మల్గా మనం కాయిన్స్ మాలని లక్ష్మీదేవికి ఎక్కువగా సమర్పిస్తూ ఉంటాము కానీ ఈ కాయిన్స్ మాల అంటే వెంకటేశ్వర స్వామికి అంటే వడ్డీ కాసుల వారికి కూడా ఎంతో ప్రీతికరము మనం ఈ మాలను తయారు చేసి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి సమర్పించిన చాలా మంచిది అలా సమర్పించి అలానే ఫోటోలకు ఉంచేయచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా త్రీ కాయిన్స్ పక్కన టూ టూ కాయిన్స్ అతికించాలి ఆ తర్వాత క్రాస్గా ప్లాస్టర్ వేసుకోవాలి ఇలా క్రాస్గా వేస్తే కాయిన్స్ ఊడిపోకుండా ఉంటాయి అలానే మనం జాయిన్ చేయలేదు కాబట్టి ఇక్కడ జాయింట్ అవుతాయి ఇలా ప్లాస్టర్ వేసుకున్న తర్వాత దీన్ని తీసి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ప్లాస్టర్స్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ లాకెట్స్ ఇవన్నీ చేయడం కొంచెం ఇబ్బంది అనుకుంటే రెండు మార్లు జాయిన్ చేస్తూ ఇంకొక కాయిన్ పెట్టేసి అలా సింపుల్గా తయారు చేసి కూడా అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కూడా సమర్పించవచ్చు ఇలా సైడ్ మొత్తం ప్లాస్టర్స్ కట్ చేసుకొని నీట్గా చేసుకొని ఇప్పుడు మాలలు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని జాయిన్ చేస్తూ ఇంకొక ప్లాస్టర్ వేయాలి ఇలా లాకెట్లో వచ్చే ఫోర్ లైన్స్ని జాయిన్ చేస్తూ ఒక ప్లాస్టర్ వేసుకుంటే లాకెట్ జాయింట్ అయిపోతుంది అలానే ప్లాస్టర్ కొంచెం పొడవుగా తీసుకుంటే వెనక్కి టౌన్ చేసేస్తే వెనక సైడ్ కూడా జాయిన్ చేసినట్టుగా అయిపోతుంది ఇలా లాకెట్ తయారైన తర్వాత ఇప్పుడు మనం హారం లాగా చేద్దాం అనుకున్నాం కదా ఇంకొక కాయిన్ ఇక్కడ పెట్టేసి జాయింట్ చేసేస్తే హారం తయారైపోతుంది కొంచెం పొడవుగా ప్లాస్టర్ తీసుకొని వెనక్కి డౌన్ చేసేస్తే జాయింట్ అయిపోతుంది రెండు సైడ్లు కూడా జాయింట్ అయిపోతుంది ఒక సైడ్ ఒకవేళ గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇటు సైడ్ నుంచి కూడా ప్లాస్టర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హారం అయితే తయారైపోయింది కదా దీనికి మనం గంధంతో అలానే కుంకుమతో అలంకరించుకోవాలి నిండుగా వచ్చేలా బొట్లు పెట్టుకుంటే హారం కూడా నిండుగా కనపడుతుంది అమ్మవారికి ఈ హారం సమర్పించిన తర్వాత కూడా ఎంతో నిండుగా కనపడుతుంది అయితే ఇది కొంచెం బొట్లు ఆరిన తర్వాత అప్పుడు దేవుడి ఫోటోలకి వేయాలి లేదంటే గంధము కుంకుమ చెదిరిపోతాయి చూడండి ఎంత చక్కగా హారం తయారైపోయిందో ఈ హారంని మనం పూజ రోజే కాకుండా ముందు తయారు చేసి పెట్టుకొని పూజ రోజు ఉపయోగించుకోవచ్చు ఈ హారంని నేను ఇప్పుడు అమ్మవారి ఫోటోకి వేసి చూపిస్తున్నాను ఒక రెండు కాయిన్స్ వెనక్కి పెట్టేసి ఫోటో పెట్టేసుకుంటే ఆగిపోతుంది ఆగట్లేదు అనుకుంటే అక్కడ కూడా ఒక ప్లాస్ట్ వేసుకోవచ్చు చూడండి ఎంత నిండుగా ఉందో ఈ కాయిన్స్ హారం మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు